Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అకస్మాత్తుగా మంత్రి ఉషశ్రీ చరణ్ ఒడిలో చేరిన అనుకోని అతిథి. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన మంత్రి ఉషశ్రీ చరణ్ ఓ పూజ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాసాపురం ఆంజనేయస్వామి ఆలయం ఇందుకు వేదికైంది. దీంతో మంత్రి గత వారం రోజుల్లో రెండవసారి వార్తల్లోకి ఎక్కారు. అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది. ఆంజనేయస్వామి ఆలయంలో రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ వద్దకు వానరం వచ్చి ఆశీర్వదించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పూజలో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం తేరుకుని మంత్రికి లభించిన అరుదైన ఆశీర్వాదం గురించి చర్చించుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని కసాపురం శ్రీ ఆంజనేయస్వామి వారిని మంత్రిగా తొలిసారి ఉషశ్రీ చరణ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు మంత్రిని సన్మానిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వానరం వచ్చి ఆమె ఒళ్ళో కూర్చుంది. అనుకోని ఘటనతో మంత్రి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అది ఏమీ చేయదంటూ పక్కనే ఉన్నవారు మంత్రికి తెలిపారు. దీంతో ఆమె కూడా భయపడకుండా అలానే కూర్చున్నారు. పూజారులు మంత్రికి ఇచ్చే ప్రసాదాలను నిశితంగా పరిశీలించి అది తిరిగి వెళ్ళిపోయింది. సాక్షాత్తు శ్రీ ఆంజనేయస్వామి వానర్ రూపంలో వచ్చి మంత్రి గారికి తీర్థప్రసాదాలు అందించి వెళ్లారంటూ అక్కడి వారంతా చర్చించుకోవడం కనిపించింది. వాస్తవానికి జిల్లాకు చెందిన ఉషశ్రీ చరణ్ తొలిసారి మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బందోబస్తు కల్పించే క్రమంలో పోలీసులు బారికేడ్లు పెట్టడంతో అటుగా వెళుతున్న ఓ అనారోగ్య చిన్నారి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆలస్యమై ప్రాణాలు విడిచిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత పోలీసులు తమ బ్యారికేడ్లు ఈ ఘటనకు కారణం కాదని ప్రకటించారు. ఈ ఘటన తర్వాత వానరం ఘటనతో మంత్రి పేరు జిల్లాలో మారుమోగుతోంది.